ఫ్రెండ్స్ ఈ మిషన్ 26 mm రోటరీ హ్యామర్ డ్రిల్లింగ్ మిషన్. దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి సూపర్ స్టీల్ డ్రిల్లింగ్ మిషన్, జపనీస్ టెక్నాలజీ. ఇది 1600 వాట్స్ అనమాట. స్టార్టింగ్ మనకి 800 వాట్స్ నుంచి కూడా ఉంటాయి. 1500 కానీ 1600 వాట్స్ ఉన్నట్లయితే మనకి డ్రిల్ చేసేటప్పుడు కానీ లేకుంటే చిప్పింగ్ చేసేటప్పుడు కానీ మనకి మిషన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు 1500 కానీ లేకుంటే 1600 వాట్స్ గల డ్రిల్లింగ్ మిషన్ అయితే తీసుకోండి. సో మనకి ఇందులో వచ్చేసరికి ఇక్కడ చూడండి మాన్యువల్ బుక్ ఇచ్చారు. సో నేను ఈ మిషన్ని షాప్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 3400 రూపాయలు అనమాట. ఇలాంటి మిషన్స్లో షాప్లోనే కాకుండా ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కాకపోతే నేను షాప్లోనే ఎందుకు తీసుకున్నానంటే, సో అక్కడ మనకి చాలా రకాల మిషన్స్ అయితే లైవ్లో చెక్ చేసుకోవచ్చు మిషన్ ప్రచురిస్తుందా లేదా అనేది. సో అందుకే నేను షాప్లో తీసుకున్నాను. సో దీని కంపెనీ నేమ్ ఇక్కడ చూడొచ్చు, లేబుల్ సూపర్ స్టీల్ డ్రిల్లింగ్ మిషన్ 26 mm. సో ఇది మిషన్ ప్రెజర్ అయితే చాలా బాగుంది. మనం మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మిషన్ ప్రెజర్ అయితే చెక్ చేసుకోవాలి. అలాగే ఈ మిషన్కి రివర్స్ గేర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా మనం పే కనగానే మనకి రివర్స్లో తిరుగుతుంది అనమాట. రెండు ఒకటేసారి మనం ఇలా అనాలన్నమాట, అప్పుడు మనకి ఈ మిషన్ రివర్స్లో వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, డ్రిల్లింగ్ మిషన్ 220 వోల్టేజ్, 50 hs, పవర్ వచ్చేసరికి 600 వాట్స్ అనమాట. అలాగే మనకి ఇందులో రెండు చిప్పింగ్స్ బిట్స్ అయితే ఇచ్చారు. ఇదైతే చూడొచ్చు, ఇది ప్లార్ సిజిల్. అలాగే మరొకటి కూడా ఇచ్చారనమాట, ఇది వచ్చేసరికి పాయింట్ సిజిల్ అనమాట. సో వీటిని చిప్పింగ్ చేయడానికి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మనం గాడీలు కొట్టడానికి అయితే ఈ రెండు బిట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో అలాగే డ్రిల్లింగ్ చేయడానికి కూడా 3 బిట్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసరికి 8 mm డ్రిల్లింగ్ బిట్టు. సో అలాగే ఇది ఇంకా మనకి 2 బిట్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసరికి 6 mm డ్రిల్లింగ్ బిట్టు. మనం ఎక్కువగా ఈ డ్రిల్లింగ్ బిట్ని యూజ్ చేస్తాము. అలాగే ఇది వచ్చేసరికి 10 mm డ్రిల్లింగ్ బిట్టు. డ్రిల్లింగ్ చేయడానికి 3 బిట్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మీకు డ్రిల్లింగ్ బిట్ని మిషన్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, సో చాలా సింపుల్ అనమాట. ఈ డ్రిల్లింగ్ బిట్ని డైరెక్ట్గా మిషన్లోకి ఇలా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది సెట్ అవుతుంది. చూడండి, అలాగే ఈ బిట్ని బయట తీయాలంటే ఇక్కడ ఈ ట్రిగ్గర్ని కింద కనగానే ఈ బిట్ అనేది పైకి వస్తుంది. చూడండి, అలాగే మనం చిప్పింగ్ బిట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డ్రిల్లింగ్ బిట్కి అలాగే చిప్పింగ్ బిట్కి రెండు ఈక్వల్గానే ఉంటాయన్నమాట. సో ఇది కూడా అంతే, జస్ట్ దీన్ని కూడా మనం ఇలా ప్రెస్ చేయాలి, ఆటోమేటిక్గా ఇది కూడా సెట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు చిప్పింగ్ చేసి చూపిస్తాను. మనం చిప్పింగ్ చేయాలనుకుంటే గేర్ అయితే మార్చుకోవాలి. సో ఇలా గేర్ మార్చుకున్నట్లయితే చిప్పింగ్ అనేది చేస్తుంది. చూడండి, ఈ మిషన్ వెయిట్ వచ్చేసరికి 3 kgs ఉంటుందన్నమాట. వెయిట్ కూడా చాలా తక్కువ. అలాగే 5 kgs మిషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిని మనం చిప్పింగ్ చేసేటప్పుడు మనకి బరువు అనేది అనిపిస్తుంది అనమాట. ఇవైతే మనకి లైట్ వెయిట్గా ఉంటాయి, వర్క్ కూడా చాలా స్పీడ్గా చేస్తుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇద్దరు చేసే పని ఈ మిషన్ ఒకటే చేస్తుందన్నమాట. సో మనకి స్పీడ్ కూడా అవుతుందన్నమాట వర్క్. నేను గాడీలు కొట్టేటప్పుడు ప్రతిసారి ఈ మిషన్ యూజ్ చేస్తాను, చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి, సో మనకి కంకర పిల్ల అయినా కూడా లేకుంటే ఇటుక పిల్ల అయినా కూడా చాలా ఈజీగా అయితే చిప్పింగ్ అయితే చేస్తుంది. సో మీరు ఎలాంటి మిషన్స్ వాడుతున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. చూడండి, చాలా ఈజీగా డ్రిల్లింగ్ మిషన్తో మనం చిప్పింగ్ కూడా చేసుకోవచ్చు. సో మనకి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మనకి వర్క్ చేసేటప్పుడు బరువు కూడా అనిపించదు. సో అదే మనం 5 kg మిషన్ వాడినట్లయితే మనకి వెయిట్ అనేది ఎక్కువ అనిపిస్తుంది, పని కూడా మనం ఎక్కువగా చేయలేము. సో ఇది మనకి లైట్ వెయిట్ కాబట్టి వర్క్ కూడా మనకి చాలా స్పీడ్గా చేసుకోవచ్చు, అలాగే మనకి బరువు కూడా అనిపించదు. సో అలాగే మనకి డ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా, ఎలా చేయాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ట్రిగ్గర్ బయట కనగానే మనకి బిట్ అయితే బయటకు వస్తుంది. తర్వాత మనం డ్రిల్లింగ్ బిట్ని అయితే ఇన్సర్ట్ చేసి తర్వాత మనం ఈజీగా డ్రిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, మనం డ్రిల్లింగ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ గేర్ అయితే మార్చుకోవాలి. సో ఈ గేర్ని మనం పైకి అనాలన్నమాట. పైకి ఇలా పెట్టుకున్నట్లయితే మనకి డ్రిల్లింగ్ అనేది చేస్తుంది. సో మనం డ్రిల్లింగ్ గోడకు చేయొచ్చు, అలాగే పిల్లర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం పిల్లర్ చేస్తున్నాము. చూడండి, డ్రిల్లింగ్ అయితే చేస్తుంది. ఇది
లెంత్ బీమ్ అన్నమాట. చూడండి డ్రిల్లింగ్ అయితే చేసింది. అలాగే మనం గోడలు కూడా డ్రిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి మొత్తం ఈ మిషన్ తోనే మనం చిప్పింగ్ అయితే చేసాము. సో మీకు ఎక్కడెక్కడ చేసాము అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసరికి హాల్ అన్నమాట. మేము ఈ బిల్డింగ్ మొత్తం 26 mm డ్రిల్లింగ్ మిషన్ తోనే చిప్పింగ్ అయితే చేసాము. మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.